హాయ్ వివాస్, మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకున్నటువంటి వాళ్ళ కోసంగా ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ది ఆట అనేటువంటి మూడో లెసన్ చూస్తున్నాము. ఆ ట అనేటువంటిది అక్షరాలు ఈ యొక్క లెసన్లో వస్తున్నాయి. ఏ ఆట నీకు ఇష్టం చెల్లెలా, ఏ ఆట నీకు ఇష్టం తమ్ముడా, నీకు ఎటువంటి ఆట అంటే ఇష్టము చెల్లెలా తమ్ముడా అని ఇక్కడ అంటూ ఉన్నారనమాట. మనము చిన్న వయసులో ఈ యొక్క ఆటలన్నీ ఆడేటువంటి వాళ్ళము. ఇప్పుడు కొద్ది కాలంగా బాగా కనుమరుగైపోయింది, ఎక్కువగా వచ్చేసి మొబైల్స్ వచ్చేసినాయి, ల్యాప్టాప్లు వచ్చేసినాయి, వీటిల్లోనే ఎక్కువగా కాలక్షేపం గడుపుతూ ఉన్నారు పిల్లలు. సో ఈ విధంగా మన యొక్క ఈ యొక్క ఆటలు అనేటువంటిది కనుమరుగైపోతూ ఉన్నాయన్నమాట. దానికోసంగా ఇక్కడ మనకు ఈ యొక్క ఆట అనేటువంటి పద్యంలో మనకు కొన్ని పాత ఆటలను వచ్చేసి మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. గురిపెట్టి కొట్టేది గోళీల ఆట, ఇది వచ్చేసి ఆటనా, ఇది వచ్చేసి గురిపెట్టి కొడుతూ ఉంటారు గోళీల ఆట. గవ్వలతో ఆడేది పచ్చీసు ఆటనా, పచ్చీసు ఆట అనమాట గోళీలు. ఇక్కడ చూడండి, ఒక పాప గవ్వలతో ఆడుతూ ఉందన్నమాట, పచ్చీసు ఆటనా. పెంకాసు ఏసేటి తొక్కిడి బిళ్ళనా, బాగా పెంకులు వేసి మనము తొక్కిడి బిళ్ళ అనేటువంటిది ఒక పెట్టె మాదిరిగా గీసేసి దాంట్లో తొక్కుడు బిళ్ళ అనేటువంటిది ఆట ఆడుతాము. ఏ ఆట అనేటువంటిది ఈ యొక్క చెల్లెలా తమ్ముడా అని అడుగుతూ ఉన్నారనమాట. గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా, గుండ్రంగా తిప్పేటువంటి బొంగరం ఆటనా, కట్టెతో కొట్టేటి చిర్రగోనె ఆటనా. చిర్రగోనె అనేటువంటి పేరుతో కోడెంబిళ్ళను వచ్చేసి చిర్రగోనె అని అంటున్నారు తెలంగాణ వాళ్ళు. తర్వాత వచ్చేసి చేతులతో చప్పట్ల చెమ్మచెక్క ఆటనా, చేతులతో చప్పట్లు కొడుతూ చెమ్మచెక్క చారడేసి ముగ్గు అంటూ పాటనా అని చెప్పేసి ఆడుతూ ఉన్నారా. ఏ ఆట తమ్ముడు, ఏ ఆట చెల్లెలు అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆటలన్నీ ఇష్టమే ఓ అక్క, ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి. మనం వచ్చేసి ఆటలన్నీ ఇష్టమే, ఏ ఆటైనా సరే మనం ఆడుదాము అని చెప్పేసి ఇక్కడ చూడండి, తొక్కుడు బిల్ల ఆడుతూ ఉంది పాప. ఆ విధంగా ఇటువంటి ఆటలన్నీ కనుమరుగైపోయినాయి, ఈ ఆటలన్నీ మళ్ళీ మనము ఆడుదాము అని చెప్పేసి ఇవన్నీ మాకు ఇష్టమే అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క పద్యంలో.